బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆఫీసులకు నోటీసులు అతికిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఏపీలో పలు జిల్లాల్లో నిర్మాణంలో వైసీపీ ఆఫీసులు ఉన్నాయి, అయితే వాటన్నిటి కూడా అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారన్న ఒక ఆరోపణ విషయంలో నోటీసులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటీసు ఇస్తున్న పరిస్థితి. ఎక్కడైనా గుంటూరులో నిర్మాణంలో ఉన్న వైసీపీ ఆఫీసుని కూల్చివేశారు, తర్వాత విశాఖలోని వైసీపీ ఆఫీసుకు నోటీసులు కూడా అంటించారు అధికారులు. ఇక నెల్లూరులో కూల్చివేస్తామని ఇప్పటికే నోటీసులు, వారం రోజుల్లో సమాధానం చెప్పాలని కూడా ఇవ్వడం జరిగింది. ఇక విశాఖ అనకాపల్లితో పాటు రాజమండ్రి, నెల్లూరు, అనంతపురంలో నిర్మాణాలు ఆపివేయాలని ఆదేశించారు అధికారులు. నిన్న ఉదయమే తాడేపల్లిగూడెంలోని వైసీపీ ప్రధాన కార్యాలయాన్ని నిర్మాణ దశలోనే రాష్ట్ర ప్రభుత్వం కూల్చివేసింది. సిఆర్డీ అధికారులు దానికి సంబంధించి పలుమారు నోటీసు ఇచ్చినప్పటికీ పట్టించుకోకపోవడంతోనే ఈ యొక్క నిర్ణయానికి వాళ్ళు తీసుకున్నట్టు తెలుస్తోంది. సో ఏదేమైనా కూడా వైసీపీకి వరుస షాక్లు ఎదురవుతున్నాయి. పెద్ద ఎత్తున అక్కడ వైసీపీ ఆఫీసు నిర్మాణం విషయంలో అధికారులు వెంటనే అక్కడ నోటీసు ఇవ్వడం కావచ్చు అక్రమ కట్టడాలుగా గుర్తిస్తున్నారు. ఎక్కడికక్కడ వైసీపీ ఆఫీసులకి నోటీసులు అతికిస్తున్న పరిస్థితి. ఏకంగా అనకాపల్లిలోని వైసీపీ ఆఫీస్ని కాపు భవనంగా మారుస్తామన్నారు కొనతల రామకృష్ణ. సో ఏమైనా కూడా కొంత చర్చనీయాంశం అవుతోంది వైసీపీ ఆఫీసుల విషయంలో. జనసేన టీడీపీ కూటమి చాలా పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతోంది. ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే వైసీపీలో పార్టీ చేసినటువంటి అక్రమ కట్టడాలన్నీ కూడా కూల్చివేస్తామంటూ కూడా గతంలోనే వాళ్ళు చెప్పడం జరిగింది. అనుకున్నట్టుగానే వైసీపీ కార్యాలయాన్ని కూడా అక్రమంగా నిర్మించారంటూ కూడా చూస్తున్నాం. సో ఆర్టీ స్క్రీన్ మీద చూస్తున్నారు మీరు, లెఫ్ట్ సైడ్ బాక్స్లో నిన్న జేసీబీ ప్రొక్లైన్ల సహాయంతో తాడేపల్లిగూడెంలోని వైసీపీ ఆఫీస్ నిర్మాణ దశలో ఉండగానే కూల్చివేయడం జరిగింది. అది అక్రమ కట్టడంగా రాష్ట్ర ప్రభుత్వం వివరణిస్తూ మాట్లాడడం జరిగింది. సిఆర్డీ అధికారులు ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేశారు, ఆయన ఇప్పటి వినకపోయినప్పటికీ ఎటువంటి సమాధానం దొరకకపోయేసరికి కూల్చివేయడం జరిగింది. ఇక అనకాపల్లి, విశాఖ, నెల్లూరు, గుంటూరులకు సంబంధించి వైసీపీ కార్యాలయాలకు కూడా నోటీసులు అంటిస్తున్నారు. చూద్దాం ఇదే అంశానికి సంబంధించిన ప్రతినిధి కృష్ణమోహన్ నైల సిద్ధంగా ఉన్నారు. ఎస్ కృష్ణమోహన్, సో వరుసగా వైసీపీ ఆఫీసులకి నోటీసులు అంటించడం కావచ్చు, ప్రధాన కార్యాలయాన్ని కూల్చివేయడం కావచ్చు, ఇది రాజకీయ కక్షపూరితమైనటువంటి చర్య అంటూ వైసీపీ అభివర్ణిస్తోంది. సో అప్డేట్స్ ఏంటి, ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? ఇప్పటికే నోటీసులు అంటిస్తున్నారు చాలా కార్యాలయాలు కూడా, వాటి మీద ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? వాటికి సంబంధించి ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది? మీద వైసీపీ కార్యాలయాలకు అయితే తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన తర్వాత నోటీసులు ఇచ్చే ప్రక్రియ అయితే ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో ఇదైతే తర వేగంగా నిర్మిస్తున్నారు. వీటన్నిటిని కూడా ప్రభుత్వ స్థలాలు కొన్ని కొన్ని లీజుల పేరు మీద, కొన్ని వివిధ రకాల స్థలాల్ని, పార్కుల్లో కొన్ని స్థలాలని వీటన్నిటిని కూడా అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టారనేది టీడీపీ ప్రభుత్వం చెప్పాడు. ప్రధానంగా చూసుకుంటే విశాఖ, అంకాపల్లి, రాజమండ్రి, నెల్లూరు, అనంతపురం కార్యాలయాల్ని ఆపేయాలని నోటీసులు కూడా ఇచ్చారు. వారం రోజుల లోపల వ్యవహారాన్ని పూర్తి కూడా కంప్లీట్ చేయాలని చెప్తున్న కంప్లీట్ చేయాలి. మీరు నోటీసులు ఇవ్వకపోతే ఖచ్చితంగా వీటన్నిటిని కూడా తీర్చివేస్తామని చెప్పి, ఇదే వ్యవహారం మీద జస్ట్ ఇప్పుడే ఒక బ్రేకింగ్ లేదు కూడా అందుతోంది. జగన్ వ్యవహారం మీద నారా లోకేష్ ఒక ట్వీట్ కూడా తీశారు. జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీ తాత రాజారెడ్డి జాగీరా వైసీపీ కోసం 26 జిల్లాల్లో 42 ఎకరాలకు పైగా 1000 రూపాయల నామమాత్రపు లీవు ఇచ్చి 33 ఏళ్ళు కేటాయించుకున్నావు. జనం నుంచి జోచుకున్న 500 కోట్లతో ప్యాలెట్లు కడుతున్నాం. ఈ ఒక్కడి గూదాహానికి కద్దు అయిన 600 కోట్లకు పైగా విలువైన 42 ఎకరాల్లో 4200 మంది పేదలకు సెంటు స్థలాలు వచ్చాయి. నీ విలాసాల ప్యాలెస్ లో నిర్మాణం అయ్యే 500 కోట్లతో 25,000 మంది పేదలకు ఇల్లు కట్టి వచ్చు. ఏంటి ఈ ప్యాలెస్ ల పిచ్చి, నీ ధనదాహానికి అంతు లేదా అంటూ నారాలో స్పీక్ చేసిన పరిస్థితి. అంటే దీంట్లో తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి, విజయనగరం జిల్లాకు సంబంధించి, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అలాగే కాకినాడ, పశ్చిమ గోదావరి, పల్నాడు, వంకాపల్లి, బాపట్ల, కృష్ణా, తిరుపతి, అనంతపురం, కర్నూలు, వైఎస్ఆర్ నెల్లూరు, అలాగే సత్యసాయి, అన్నమయ్య, నెల్లూరు, శ్రీకాకుళం, ఏలూరు, వీటన్నిటికి సంబంధించిన నిర్మాణాలు ఏమైతే వస్తున్నాయో వీటన్నిటికి సంబంధించి వ్యవహారంలో ఆ ఫోటోలతో సహా ఆయన ట్వీట్ చేసిన పరిస్థితి మనం చూడలేదు. మన అయితే ఇప్పటికిప్పుడు మనకు అనుకున్నట్టు అన్నమాట, ఈ అన్ని ప్యాలెస్లు కూడా అయోధ్య రామరెడ్డికి సంబంధించిన రామ్కీ సంస్థ మాత్రమే నిర్మిస్తుంది.
డీజిల్ కు సంబంధించి కూడా ఎక్కడ ఒక రూపాయి 1000 రూపాయల నామమాత్రం డీజిల్ తీసుకుని దాదాపుగా 33 ఏళ్ల లీజు స్థలాలను ఆక్యుపై చేశారు. ఇది నిబంధనలకు విరుద్ధం. కనీసం ఆ లీజు కి సంబంధించి గవర్నమెంట్ కి కట్టాల్సిన 14 లక్షల రూపాయలు కూడా కట్టకుండా పూర్తిగా రూపాయి డబ్బులు కట్టకుండా నిర్మాణాలు స్టార్ట్ చేశారు అనేది ప్రభుత్వం చెప్తోంది. వారం రోజుల లోపల నోటీసులు ఈ రెస్పాండ్ కాకపోతే తదుపరి చర్య మేము ఏం చేయాలో ఆ చర్య తీసుకుంటామనే సెక్రటరీకి రాష్ట్ర ప్రభుత్వం స్పందించారు. మనోజ్ ఎస్ కృష్ణమోహన్, ఇది ఒక రాజకీయ కక్షపూరిత చర్యగా భావించాలి, లేదంటే నిజంగానే అక్రమ కట్టడాలకు సంబంధించి జరిగింది అనుకోవాలి? ఎందుకంటే అక్రమ కట్టడాలు కనుక అయ్యి ఉంటే కనుక అధికారులు మొదట్లోనే కొంత ప్రభుత్వంలో ఉన్నప్పటికీ వాళ్ళకి ఇబ్బంది జరుగుతుందనో, లేదంటే ఏదేమైనా కూడా కొంత నిలువరించే ప్రయత్నం చేసి ఉండాల్సింది. కానీ ప్రభుత్వంలో నుంచి వైసీపీ పార్టీ పక్కకు వెళ్ళంగానే వెంటనే తక్షణమే ఇటువంటి చర్యలకు పాల్పడడం అనేది, ఏకంగా డిమాలిషింగ్ చేయడం అనేది ఈ రాజకీయ కక్షపూరితం అనుకోవాలా, లేదంటే వాళ్ళ చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఒక రకంగా రాజకీయాలు మాట్లాడుతుంది అనుకోవాలా? మనోజ్, దీంతో రాజకీయ కక్ష ఎందుకు అవుతుంది? ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి కనీసం లీజుకు సంబంధించిన డబ్బులు కూడా కట్టకుండానే డెఫినెట్ గా వాళ్ళందరూ ప్రతి జిల్లాలో 33 ఏళ్ల పాటు లీజులు తీసుకొని వ్యవహారం నడిపించారు. అంటే ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి ఎవరు దాన్ని పట్టించుకోలేదు. మరి అదే అధికారులు ఈ రోజు పులుస్తున్నారు కదా, అదే అధికారులు ఈ రోజు ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఎందుకు పులుస్తున్నారు అంటే వాళ్ళకి తెలుసు. తెలిసి కూడా ఆ ప్రభుత్వం ఇప్పుడు పట్టించుకోలేదు కాబట్టి ఈ వ్యవహారాన్ని కొంత నడిపారనేది చాలా స్పష్టంగా అర్థం. అంటే ప్రభుత్వం చాలా క్లియర్ గా చెప్తుంది 1000 రూపాయలు నామమాత్రం 1000 రూపాయలు తీసుకుని 33 ఏళ్ల పాటు అంటే ఇందాక చాలా క్లియర్ గా వ్యవహారంలో నారా లోకేష్ మాట్లాడే చెప్తున్నారు 500 కోట్ల రూపాయలతో కలిసిలంటే 42 ఎకరాలు దాదాపుగా ఈ ఇళ్ల ఈ ఆఫీసుల నిర్మాణం కోసమే 42 ఎకరాల్లో ఈ ఇల్లు కడుతున్నారు అనేది టీడీపీ చాలా గట్టిగా మాట్లాడుతుంది. నారా లోకేష్ కూడా ఇప్పుడే ట్వీట్ చేస్తున్న పరిస్థితి కూడా మనం చూడచ్చు. ఇప్పుడు ఓకే, ప్రభుత్వం ఒక దగ్గర నిబంధనలు కట్టి మొత్తం ప్రతి దగ్గర ప్రతి జిల్లాలో కట్టుకున్న దాని మీద నిబంధనలకు పూర్తిగా విరుద్ధంగా కట్టారు. హైకోర్టు స్టే ఇచ్చిందని చెప్తున్నారు, హైకోర్టు ఒక్క స్టే ఇచ్చిన ఒక్క అంచనా పెట్టుకుని ఈ నిర్మాణాలు అయితే కొట్టాలి పూర్తి కూడా అయిపోయింది. దాదాపుగా అన్ని ప్రాంతాల్లో తాళ్ళెత్తుల్లాగా కట్టిన పరిస్థితి అయితే మనం చూస్తాం. సో ఇటువంటి సిచ్యువేషన్ లో ఈ నిర్మాణ వ్యవహారంలో మాత్రం టీడీపీ చాలా తీసుకునే రియాక్ట్ అవుతుంది. అన్ని పార్టీ కార్యాలకు కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి. మనోజ్ రైట్, కృష్ణమోహన్, ఇక ఓవరాల్ గా వైసీపీకి వరుస షాక్లు ఎదురవుతున్నాయి. వైసీపీ కార్యాలయాలకి ప్రభుత్వ అధికార నోటీసులు అంటిస్తున్నారు. అక్రమ కట్టడాల విషయంలో కేవలం ప్రభుత్వ స్థలాల్లోనే వైసీపీ కార్యాలయాలు ఎక్కువ శాతంగా ఏర్పాటు చేసి ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ అనకాపల్లిలోని ఒక చోట 1 ఎకరా సుమారు 2 ఎకరాలకు స్థలాన్ని కేవలం 1000 రూపాయలకు మాత్రమే లీజ్కి ఇస్తూ 33 సంవత్సరాల లీజ్ అగ్రిమెంట్ ప్రభుత్వం నేరుగా అందజేసింది. ఎటువంటి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కానీ ఎటువంటి పర్మిషన్స్ కూడా లేవు. సో అటువంటి అక్రమ కట్టడాలని ప్రభుత్వ అధికారులు ఇప్పుడు కొంత కూల్చివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే తాడేపల్లిగూడెంలోని ప్రభుత్వ వైసీపీ ప్రధాన కార్యాలయాన్ని కూల్చివేశారు. విశాఖ, అనకాపల్లి, నెల్లూరు, గుంటూరు లాంటి ప్రాంతాల్లో వైసీపీ కార్యాలయాలకి వరుసగా నోటీసులు అంటిస్తున్నారు ప్రభుత్వ అధికారులు. అక్రమ కట్టడాలన్నింటినీ కూడా వాళ్ళు డెఫినెట్గా వాటి విషయంలో సమాధానం కనుక ఇవ్వకపోతే వాటిని కూల్చివేస్తామంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి. ఇక వైసీపీ కార్యాలయాలకు సంబంధించి ప్రభుత్వ అధికారులు నోటీసులు ఇవ్వడం కావచ్చు, లేదంటే తాడేపల్లి గూడెంలోని ప్రధాన కార్యాలయం కూల్చివేసే అంశంలో అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు, రాజకీయ ప్రముఖులు ఏ రకంగా మాట్లాడుకున్నారో చూద్దాం. ఈరోజు తెల్లవారుజన 5 గంటలకి ఏం కొంపలు ముందుకుపోతున్నాయని చెప్పేసి పార్టీ ఆఫీసుని ధ్వంసం చేయడం అనేది హీనమైన చర్య. నిజంగా ఇలాంటి చర్యల్ని గవర్నర్ తీసుకుపోతాం. ఈవెన్ అవసరమైతే రాష్ట్రపతికి విజ్ఞప్తి చేస్తాం. ఇలాంటి అరాచక పాలన ఇలాంటి కొనసాగకూడదు. ఇది భారతదేశం మనం ఎంతో స్వేచ్ఛ గాలి నీరు పీల్చుకునే ప్రదేశం. ఇలాంటి
పరిపాలనలో మనం భారతదేశంలో ఒక నియంత్ర రాజులాగా పరిపాలించి హిట్లర్ లాగా పరిపాలన చేసే ముఖ్యమంత్రిని ఎవరు చూడలేదు. ఇవన్నీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా దీంట్లో రాబోయే రోజుల్లో మేము హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ పోయే పరిస్థితులు ఉన్నాయి. దీన్ని ఇమ్మీడియట్గా గవర్నర్ రాష్ట్రపతి అన్ని పేపర్ క్లిప్స్ చూసి దీని మీద తగు చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అక్రమ కట్టడం అనేది ఎక్కడ లేదు. పర్మిషన్ తీసుకున్నాం, VLT ట్యాక్స్ కట్టినాం, అన్నీ కట్టినా కూడా హైకోర్టులో కూడా అన్ని సబ్మిట్ చేసి ఇచ్చినా కానీ వాళ్ళు కూల్చడం అనేది హీనమైన చర్య. ఒక పక్క మా అడ్వకేట్స్ అందరూ దీనికి పర్మిషన్స్ ఉన్నాయి అని చూపించినా కానీ తెల్లారుజామున ఎవరూ లేనప్పుడు చేయడం అనేది చాలా దారుణం. ఇలాంటి పరిపాలన ఇలాగే కొనసాగిస్తే రాబోయే రోజుల్లో ఇలాంటి అరచకలు జరుగుతాయో ఆలోచన చేసుకోవాలని ప్రజలందరూ కూడా గమనించాలి. కొత్తూరు నరసింహరావుపేట అనకాపల్లి మండలంలో అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి గత ప్రభుత్వంలో పేల గోవింద్ సత్యాన గారు ఎమ్మెల్యేగా ఉంటుండగా ఇక్కడ కొంత స్థలాన్ని కేటాయించి ఎకరా 75 సెంట్లు కాపు సామాజిక భవనాన్ని నిర్మించాలి. ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి కాపులకి మేలు చేయాలి. వాళ్ళ పెళ్లిళ్ళకైనా కథా కార్యక్రమాలకైనా శుభకార్యాలకైనా లేదంటే ఆ పిల్లలు పై ఊరి నుంచి వచ్చిన వాళ్ళు ఉద్యోగరీతి వచ్చిన వాళ్ళు వాళ్ళ హాస్టల్ కింద కొంత ఉండడానికైనా రూములు కూడా పెట్టి చేయాలని 50 లక్షల రూపాయలు కూడా నిధులు మంజూరు చేస్తున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే ఇంతగా ఈ ప్రభుత్వం కాపుల గురించి ఎంత చేసాం అంత చేసామని ప్రగల్భాలు పలికినటువంటి వ్యక్తులు ఈరోజు ఇదే స్థలంలో అవి పాత ఇచ్చినటువంటి మంజూరులన్నీ కూడా పక్కకు పెట్టి ఇక్కడ ఒక భవనాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఆ భవనం పోని ప్రజలకు ఉపయోగపడే ప్రజాభవనం అయితే సంతోషించి ఉండేవాళ్ళు, కానీ ఒక పార్టీకి సంబంధించినటువంటి భవనాన్ని కట్టుకున్నారంటే అది మిక్కిలి హేయం అనేటువంటి విషయం. సిగ్గుపడాలి. వాళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా కాపులు సామాజిక వర్గం మీద ప్రేమ అభిమానం ఉండుంటే ఏదైతే ఇక్కడ ఈ భవనం ఉందో కాపు భవనం కేటాయించిన స్థలంలో కట్టారు కాబట్టి ఈ కట్టిన బిల్డింగు కాపు సామాజిక వర్గం కాపు భవనగా పేరు మార్చి వారికి ఇవ్వండి.